అప్పుడే నా ముందు వెళ్ళారు సో నిజం గెలవాలి అని ఈ రోజు స్టార్ట్ చేయడానికి బాగా గట్టిగా పూజలు చేసినట్టున్నారు మేము కూడా నిజం గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు ఆయనతో పాటు ఆయన కొడుకు సతీమణి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి నిజంగా భువనేశ్వర్ గారికి నిజం గెలవాలి అని మనస్ఫూర్తిగా ఉంటే ఆమె సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కోరితే నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటే నిజం తప్పకుండా గెలుస్తుందమ్మా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మీద నిజం గెలవాలి అని సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే హెరిటేజ్ లో ఎవరెవరు ఉన్నారు అందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా అండ్ నిన్న మీటింగ్ ఒకటి చూశాను పాడుతా తీయగాకి సెలక్షన్ కి ఇటు ఒక బ్యాచ్ అటు ఒక బ్యాచ్ కూర్చొని సెలక్షన్ చేసినట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒక సైడ్ వాళ్ళ టీము అలాగే లోకేష్ గారి టీము ఒక సైడ్ కూర్చొని అంటే అరసున్నా అరసున్నా కూర్చొని లోపల ఉన్న గుండుసున్నా కోసం పార్టీ దశా దిశ నిర్దేశించాలని అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి దశా దిశ నిర్దేశించాలని వీళ్ళిద్దరూ మాట్లాడటం చూస్తుంటే నిజంగా ప్రజలు చాలా ఫన్నీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ప్రజల చేత చీత్కరింపబడిన వాళ్ళు ప్రజలు ఓడించిన వాళ్ళు వీళ్ళు మా దశా దిశ నిర్దేశించడం ఏంటి అని అటు ప్రజలు ఇటు పార్టీ వాళ్ళు ఇదేం కర్మరా బాబు మాకు అని వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితులు కూడా సో చంద్రబాబు నాయుడు బయటికి వచ్చేది లేదు భువనేశ్వరి ఈ యాత్ర చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే లోకేషే చేయలేక యువకులానికి మంగళం పాడితే ఇంకా వీళ్ళు ఏ విధంగా ఫ్యాషన్ షోలోకి వెళ్ళేలాగా జాలీగా వెళ్ళే వాళ్ళు ఈరోజు ప్రజల్లోకి వచ్చి కష్టపడాలంటే ఏ విధంగా కష్టపడతారు తండ్రి మీద చెప్పులేసినప్పుడే తండ్రి పార్టీ లాక్కున్నప్పుడే తండ్రి చావుకు కారణమైనప్పుడే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళల్లో బాధ అనేది కనిపించల ఇక ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచి బాధ వస్తుంది ఇప్పుడు మాత్రం ఏం కష్టపడతారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒకసారి మనం ఆలోచించుకోవాలి సో ఒక్కటైతే నిజం భువనేశ్వరి కోరుకున్న నిజం గెలవాలి అనేది వాళ్ళ ఆయన లోపల ఉండాలి అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఈరోజు ఫైబర్ గ్రిడ్లో కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కానీ రాజధాని భూముల్లో కానీ రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కాములు చేసిన చంద్రబాబు నాయుడు నువ్వు పర్మనెంట్గా లోపల ఉండు అన్నట్టు ఆవిడ మొక్కిపోయినట్టుగా ఉంది మరి నిజం గెలవాలంటే అదే కదండి అయితే కొంతమంది ఉంటారు అంటే దేవుని సన్నిధి లేదు దేవుని కొండ లేదు ఎక్కడైనా మా ఐడెంటిటీ క్రైసిస్ గురించి రాజకీయాలు మాట్లాడతాం బూతులు మాట్లాడతాం అన్న లెక్కలో నిన్న ఒక ఆవిడ మీ అందరికీ తెలిసిన ఆవిడే జబర్దస్త్ హీరోయిన్ నిన్న ఒక ఆవిడ వెళ్ళింది వెళ్ళి పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత విలేకరులు ఎవరైనా అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పిందేమో నేను వెతిక కానీ విలేకరులు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పలే ఆవిడ ఏంటంటే కెమెరాలు కనిపిస్తే చాలు ఆవిడకి ఏంటంటే యాక్షన్ స్టార్ట్ అండ్ అలర్ట్ అయిపోయిందేమో కెమెరాలు కనిపిస్తే ఆటోమేటిక్ గా స్టార్ట్ చేసేసింది ఏం స్టార్ట్ చేసింది మళ్ళా అరే నువ్వు వెళ్ళేవు నీ ఇంట్లో వాళ్ళని బాగా ఇంట్లో చల్లగా చూడుతండ్రి లేకపోతే నా కుటుంబాన్ని చూడుతండ్రి లేకపోతే నా నియోజకవర్గ ప్రజల్ని చూడు ఈ రాష్ట్రాన్ని చూడు అని కోరుకో అంతే తప్పించి అక్కడ నుంచి కూడా నువ్వు అక్కడ నుంచోని ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావో ఆ రోజే నీ గొయ్యి నువ్వు తవ్వేసుకుంటున్నట్టే ఎక్కడైనా ఎవరితోనైనా గేమ్స్ ఆడొచ్చు కానీ ఖాన్తో గేమ్స్ వద్దన్నట్టుగా వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడకూడదు నువ్వు అక్కడే అదే స్టార్ట్ చేసావు ఓకే నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటావో నువ్వే పడతావో వాట్ ఎవర్ మేబీ ఏం జరుగుతుందో జరుగుతుంది కానీ ఒకటేంటంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలంటారు వాళ్ళు మనుషుల జాతుల కింద కూడా లెక్క తీసేయాలి వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఓనమాలు తీసుకుని తెలుగుదేశం పార్టీలు ఇదే బోనమ్మ గారి కాళ్ళ దగ్గరుండి కాళ్ళకి నమస్కారాలు పెట్టుకుని రెండు సార్లు టికెట్లు సంపాదించుకుని రెండు సార్లు కూడా చెంప చెల్లు చెల్లుమంటే ఓడిపోయి బయటకు వచ్చి ఈవిడ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి బోనమ్మ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆవిడకి సిగ్గనిపించట్లేదేమో కానీ తీసిన కెమెరా వాళ్ళకి సిగ్గనిపిస్తుంది చూసిన జనాలకి కూడా అయ్యా రామచంద్ర మళ్ళా వచ్చిందిరా బాబు అనిపిస్తుంది మొన్ననే నువ్వు ఇలా వాగిన దానికే బండా సత్యనామూర్తి గారు నీ బండారం అంతా బయటపెడితే లవో దీపో అన్నావు ఇక్కడ ఆవిడ కూడా నేను సపోర్ట్ చేయట్లేదని చెన్నై పారిపోయి ఆ హీరోయిన్లందరినీ పిలుచుకొని వచ్చి నా గురించి మాట్లాడండి నా గురించి ట్వీట్లు పెట్టండి అని అడుక్కున్నావు ఇంకా సిగ్గు రాకపోతే ఎలాగా ఇంకా బుద్ధి రాకపోతే ఎలాగా నువ్వు సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడడం ఏంటి నిజంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అనుకుంటే కనుక ఎక్కడ నువ్వు కంగారు పడకమ్మా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే
మొన్నటి వరకు శాండు ల్యాండు వైన్ మైన్ మీద వెళ్లిన ఈ గవర్నమెంట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ కోర్టు కేసు బెయిల్ జైలు వీటి మీద నడుస్తుంది. ఇది మాకే కాదు మీకు కూడా వర్తిస్తుంది డెఫినెట్ గా. ఇప్పుడు ఏదైతే నువ్వు సిబిఐ ఎంక్వైరీ అని మాట్లాడుతున్నావు, కొన్ని సిబిఐ ఎంక్వైరీలు నేను నువ్వు కూడా నువ్వు అడుగుతావా లేదా నన్ను అడగమంటావో లేకపోతే ఫ్యూచర్ లో మేము వేస్తామేమో ఒకసారి ఆలోచన చేసుకో. అసలు విషయం ఏంటంటే నిజం గెలవాలి అని కాన్సెప్ట్ మీద చంద్రబాబు నాయుడు గారిని ఒక అబద్ధం ఈరోజు అరెస్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నిజాన్ని అబద్ధం అనే జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేయించి రిమాండ్ కి పంపించాడు ఈరోజు. కాబట్టి నిజం గెలవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు గెలవాలి. ఈ రోజు నువ్వు నిజం గెలవాలి దాని గురించి బోనమ్మని సిబిఐ ఎంక్వైరీ అడుగున్నావు కదా, నేను ఒకటి అడుగుతున్నా. నీ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిపోద్దు, నీ నియోజకవర్గంలోనే అదేదో మండలం ఉందంట, ఆ మండలంలోని ఎర్రమట్టి అంట మేడం గారికి విజయపురం మండలం అంట. విజయపురం మండలంలో కేవలం ఎర్రమట్టి చెన్నైకి తరలించే ఉద్దేశంలో సిబిఐ ఎంక్వైరీ వేసేద్దామా రజక్క, లేకపోతే అక్కడ కూడా మనం జబర్దస్త్ ఏమైనా పెడతావా అక్కడ కూడా ఎర్రమట్టి ఎర్రమట్టి నువ్వు అక్రమంగా తరలిస్తున్న ఎర్రమట్టి మీద? నాకు ఇందాక నేను అసలు ఏంటి రోజక్క పరిస్థితి ఎందుకు ఇంత విర్రవీగుతా ఉంది అని చెప్పి నేను ఇందాకే కొంచెం ఎంక్వైరీ చేశాను. నాకు దారుణమైన నిజాలు తెలిసినాయి అనమాట. చికెన్ కొట్టోడి దగ్గర కూడా మామూలు తీసుకోవడం ఏంటండి, దాని మీద కూడా ఒకసారి సిబిఐ ఎంక్వైరీ అయిద్దామా? అంటే నీ నోటు నీకు పరిస్థితి ఎలా అయిందంటే సిబిఐ ఎంక్వైరీ అనేది అంత అల్లటప్పగా తయారైపోయింది. కాబట్టి మేము కూడా ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. చికెన్ కొట్టుల దగ్గర కూడా చిల్లర వ్యాపారాలు చేసే నువ్వు, ఆఖరికి బసారీ కొట్టు వాళ్ళ దగ్గర కూడా మామూలు తీసుకునే నువ్వు, గ్రానైట్ వ్యాపారస్తుల దగ్గర కూడా మామూలు తీసుకునే నువ్వు, ఎర్రమట్టి అమ్ముకునే నువ్వు, ఈరోజు నీతులు చెప్తున్నావు. నీ బెంచి కదా తెలుసు, నీ గెంజి కదా తెలుసు, నాకు మాగే కదా రాష్ట్రం అంతా తెలుసు. నీ గెంజి కథ దగ్గర నుంచి నీ బెంచి కథ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు, అయినా కూడా నువ్వు మాట్లాడేస్తానంటే ఎలా అవుతుంది ఈరోజు? అంటే ఇంకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి మాట్లాడితే వస్తుంది ఇప్పుడు పరమ భక్తురాలు అనుకున్నారే, నాకు మొన్న తెలిసింది ఆవిడ పరమ భక్తి, ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద కాదంట, ఆ టికెట్లు అమ్ముకునే దాని మీద అంట. ఆవిడ వచ్చిన ప్రతిసారి కూడా 30 టికెట్లు అమ్ముకునిద్దట. అంటే అలాంటి నేనేమంటానంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేసరికి ఒక పాజిటివ్ వైబ్, ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం. తిరుపతి కొండ గాలి తగిలేసరికి, తిరుపతిలో ల్యాండ్ అవుతున్నాం అనేసరికి ఒక ఆధ్యాత్మికమైన గాలి తగులుతుంది మనకి. దాంతోనే మన రాజకీయాలు అన్ని పక్కన పెట్టేసి ఆ దేవుడి మీద ఒక దృష్టి పెట్టి వెళ్తాం. కానీ ఈవిడ పరిస్థితి ఎలా ఉందంటే, ఈవిడ ఎందుకు అలా ఉండట్లేదా నేను అనుకున్నా. ఈవిడ దేవుడి మీద భక్తి కన్నా దేవుడు దర్శనం చేపిస్తానని భక్తులను తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర వసూలు చేసే వసూల మీద ఈవిడికి అత్యధికంగా ప్రేమ అభిమానం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడికి వచ్చి కూడా రాజకీయం మాట్లాడుతుంది. ఈ మధ్య కాలంలో రోజా చేతివాటం ట్రస్ట్ అని ఒకటి ఏదో పెట్టిందట, మీకు తెలుసా? అది అదేనండి రోజా చారిటబుల్ ట్రస్ట్ అట. అది కాస్త చేతివాటం ట్రస్టే. ఆవిడ చేసిన చేతివాటాలకి సంబంధించి ఆ డబ్బులన్నీ ఎందులో వేసుకోవాలరా అయ్యా అంటే తిన్నగా తీసుకొచ్చి ఆ ట్రస్ట్ లో వేయమంటుందంట. ఈవిడ సిబిఐ ఎంక్వైరీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, బోనమ్మ గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. అరే మీకు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిసి కూర్చుని ఒక ఫ్రేమ్ లో కనబడితేనే మీకు అంత వణుకొచ్చేసి ఎక్కడెక్కడో కార్యక్రమాల గురించి, టీవీ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నావు. అసలు నిజంగా వీళ్ళిద్దరూ కలిసి ఫీల్డ్ మీద దిగితే మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఊహించుకోండి.